హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గోధుమ పిండి, పెసరపప్పు, పల్లీలతో ఒక హెల్దీ రెసిపీ లడ్డూ తయారు చేస్తున్నానండి. దీనికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని ఒక కప్పు గోధుమ పిండి వేసుకుని వేపుకోవాలండి. ఫ్లేమ్ని లోలో పెట్టుకుని మాడకుండా వేపుకోవాలి. మనం బిస్కెట్స్ అలాగే చాక్లెట్స్, కేక్స్ ఏమన్నా తయారు చేసుకునేటప్పుడు మైదాకు బదులు గోధుమ పిండి ఉపయోగించి చేసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. అలాగే మనం రోజు బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా ఇలా గోధుమ పిండి రెసిపీస్ ఏమన్నా చేసుకుని తింటే కనుక మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇప్పుడు ఇలాగా 4-5 నిమిషాలు లో ఫ్లేమ్లో మాడకుండా వేయించుకోవాలండి. ఇప్పుడు అదో ప్లేట్లోకి తీసుకుని అదే ప్యాన్లో 1/2 కప్పు పెసరపప్పు వేసుకోవాలండి. గోధుమ పిండి ఏ కప్పుతో వేసుకున్నామో అదే కప్పుతో ఇవన్నీ వేసుకోవాలి. 1/2 కప్పు పెసరపప్పు వేసుకుని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. పెసరపప్పు కూడా మనకి సమ్మర్లో ఏ ఐటెం చేసుకున్నా కూడా మనకి ఈ పెసరపప్పుతో చేసుకున్న ఐటమ్స్ మన ఒంటికి చలవ చేస్తుందండి. అలాగే పెసరపప్పు ఐటెం చేసుకున్నా చాలా కమ్మగా ఉంటాయండి. ఈ సమ్మర్లో పెసరపప్పును ఉపయోగించి ఐటమ్ చేసుకుంటే మనకు చాలా చలవ చేస్తుందండి. ఇలా ఎర్రగా వేగాక ప్లేట్లోకి తీసుకుని అదే ప్యాన్లో 1/2 కప్పు పల్లీలు వేసుకోవాలండి. వేరుశనగలు వేసుకోవాలి. వేసుకుని లో ఫ్లేమ్లో ఇలా వేయించుకోవాలి. మన డాక్టర్ చెప్తూ ఉంటారండి, రోజుకి గుప్పుడు పల్లీలు తినండి, ఆరోగ్యంగా ఉండండి అని చెప్తూ ఉంటారు కదా. ఎందువల్లంటే పల్లీల్లో ఐరన్, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయండి. అలాగే దీనిలో ఉండే న్యూట్రిషియన్స్ చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచడంలో సహాయపడుతుందండి. అలాగే డిప్రెషన్ కూడా తగ్గడానికి ఉపయోగపడతాయండి. అందుకనే రోజు కూడా గుప్పుడు పల్లీలు తింటే మనకు మంచిదండి. ఉడకబెట్టి కొంచెం ఉప్పు వేసుకుని ఉడకబెట్టి కూడా తినొచ్చండి. చాలా మంచిది మన ఆరోగ్యానికి. ఇలాగా లో ఫ్లేమ్లో 4-5 నిమిషాలు మాడకుండా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ తీసుకుని మిక్సీ జార్ తీసుకుని ముందుగా పల్లీలు వేసుకోవాలండి. చల్లారాక పల్లీలు వేసుకుని పెసరపప్పు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా ఉండాలి. ఇప్పుడు ఇందులో గోధుమ పిండి వేసి మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మెత్తగా. ఇప్పుడు కప్పు బెల్లం ఇలా మెత్తగా చేసుకుని వేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. దానిలో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న పిండిని ఇందులో వేసుకోవాలి. ప్లేట్లోకి వేసుకున్నాక ఒకసారి చేతితో చిదుముకుంటూ ఇలా కలపాలండి. మెత్తగా అయ్యేటట్టు ఒకసారి చేతితో చిదుముకుని కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు కరిగించిన నెయ్యి వేసుకోవాలండి. అలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇంకో కొంచెం నెయ్యి వేద్దామండి. అలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ 1/2 కప్పు నెయ్యి వేయాలి. నెయ్యి మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చండి, 1/2 కప్పు అయితే సరిపోతుంది. ఇదిగోండి బాగా కలిసింది కదా. ఇప్పుడు లడ్డూలు చేసుకుందాం. ఇలాగా లడ్డూలు చేసుకోవాలండి. అంతా బాగా కలుపుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగా మొత్తం అంతా పిండితో లడ్డూలు తయారు చేసుకుని ఇలాగో ప్లేట్లో పెట్టుకోవాలండి. అంతేనండి, రెడీ అయిపోయింది గోధుమ పెసర పల్లీల లడ్డు తయారైపోయినాయండి. చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకు కూడా చాలా బలం. మనం కూడా రోజుకో లడ్డు తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నా ఛానల్ని
ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి, మీ కామెంట్ని వీడియో కింద ఉన్న కామెంట్ బాక్స్లో తెలియజేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.